చేస్తారు మీరు మీకు గట్టిగానే ఉంటే ఆ రెగ్యులర్ ఎంప్లాయీ ఎవరైనా సూపర్వైజర్ వచ్చి కూర్చోమని చెప్తాను అన్నీ ఓపెన్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు అప్పుడు ఓపెన్ చేస్తుంటే బంద్ చేస్తా సెట్ పేరు రాదు మనకి సరుకొచ్చింది మార్కెట్ యార్డ్ వచ్చింది రేట్ లేదు గిట్టుబాటు ధర లేకుండా ఉన్నాక అంతా బాధపడుతున్నారు రైతులు పడతా ఉన్నారు మాట జగన్మోహన్ రెడ్డి చెప్పాలన్నా మీరు నిన్న 15,000 వచ్చాయి శనిక్కలు 15,000 ఈరోజు 10,000 వచ్చాయి ఇంకా ఇది నుంచి కంటిన్యూ ఉంటానా 20,000 రేట్ రేట్ ఎంత ఉంది 2,200 నుంచి 3,000 వరకు ఉందన్న 5,500 అన్న 5,500 6,000 వరకు ఉంది శనిక్కలు 2,000 అంటే మంచి సరుకు 3,800 అన్న మంచి సరుకు డ్రై సరుకు డ్రై సరుకు కుంటాలే 3,800 అదే లేదని తగ్గిపోయిందంట అదే అంటున్నారు రైతులు గతంలో 6,000 అమ్మినారు కరెక్ట్ అట్లా కరెక్ట్ లే ఇప్పుడు ఇవేనా కూడా రేట్ పెరగలేమో అని అడుగుతా ఉన్నాను అదే రేట్ ఉన్నా పర్వాలేదు రైతులకి 2,000-3,000 అంటే అద్వానం కదన్నా నేను చెప్తాను మంత్రి కూడా చెప్తాను కరెక్ట్ ఈసారి ఎందుకంటే పంటలు బాగున్నాయి బాగా కలిసి వస్తా ఉంది అదే అదే మీరు కూడా తీసుకురండి అన్న మీకు అందుకే చెప్పి నేను కూడా చెప్తాను మాట్లాడడం జరిగింది పన్నాము వర్షాలు ఎక్కువ ఉన్నాయి ఏ ప్రతి ఒక్క కూల మంచికి 400 ఏంది రావటం లేదు వచ్చేసి గిట్టుబాటు ధర లేదు 2,000 లోపలే కానీ 2,500 ఎన్ని వేసుకొచ్చినావు నేను 30 బస్తాలు వేసుకొచ్చిన ఏ ఊరు మీది పత్తికొండ పత్తికొండ అంటే 30 బస్తాలు రావడానికి ఎన్ని ఎకరాల్లో పండించినారు నేను 2 ఎకరాల్లో పండించిన అంటే డబల్ పాట కింద ఓకే పండించినాము అంటే గిట్టుబాటు ధరే లేదు అంటే పెట్టుబడి ఎంత వచ్చిండొచ్చు పెట్టుబడి ఇప్పుడు దాదాపు అంటే 70,000 వచ్చింది ఆ 30 బస్తాలకు 70,000 వచ్చింది 40 బస్తాలు అయినాయి 40 బస్తాలకు 70,000 ఖర్చు అయింది అంటే ఇప్పుడు 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 ఈ రోజు వచ్చిందండి రేట్ ఈ రోజు రేట్ రాలే అయినా నిన్న వరకు నిన్న మొన్న వరకు నడిచినే ఉంది 2,600 అప్పుడు ఉపారి అమ్ముకొచ్చినాము ఆ రకంగా రేట్ పోతే నీకు ఏమైనా మిగులుతుందా ఏం లేదు అసలు రూపాయి మిగలటం లేదు మాకు అంటే ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నాం మీరు ఏం కోరుతాం అంటే గిట్టుబాటు ధర ఇవ్వాలి మాకు రైతుకి గిట్టుబాటు ధర రైతు పండిస్తేనే కదా మనం తినేది ఏదైనా కానీ మాకు గిట్టుబాటు ధర లేదు అది వచ్చేసి ఏమేమి లేదు డలాని సుంకుము కమిషన్ కూడా మాకు ఏం రూపాయి మిగులటం లేదు ఏం పేరు నీ పేరు నా చంద్ర ఏ ఊరు మీది పత్తికొండ ఎన్ని బస్తాలు వేసుకొచ్చినారు వేరుశనగ ఎక్కువ వస్తూ ఉంది నిన్న 15,000 వచ్చింది ఈరోజు 10,000 వచ్చింది 3 నెలలుగా కంటిన్యూగా 10,000 తగ్గకుండా వస్తూ ఉంటాయి కాబట్టి రైతులంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు 3,800 లాస్ట్ రేట్ ఉంది సార్ మంచి సరుకు అయితే మామూలుగా ఏమంటారు పచ్చి సరుకు అయితే తక్కువ రేట్ ఇస్తూ ఉన్నారు 2,200 ఇస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు అందుకే ఇప్పుడు రైతు స్టేట్ రైతు నాయకులతో మాట్లాడు నాగరెడ్డి గారితో మాట్లాడినాను మంత్రి గారితో కూడా మాట్లాడతాను సార్ ఏమంటాడంటే మన సెక్రటరీ గారు ఆయిల్ ఫీల్డ్ వాళ్ళకి చెప్తే వాళ్ళే గిట్టుబాటు ధర ఇస్తారు వాళ్ళకి అదంతా సరుకులు వాళ్ళకి ఉండేదానికి అవకాశం ఉంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి
రైతుల దృష్టిలో పెట్టుకొని మాట్లాడి ఆ విషయాన్ని కూడా మందగా తెలిసి ఆయిల్ పెట్టుబడి ఏర్పాటు చేసినా కూడా మేము నా వంతుగా కృషి చేస్తాం. ఎందుకంటే ఇన్ని కష్టాల్లో ఉన్నాడు వాళ్ళు చెప్పుకోవాలి తప్పుడు. మేము కూడా నిలబడినాం కాబట్టి ఈ విషయం తెలిసింది నాకు. అట్లే పోయింటే ఎవరు తెలుసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే 5200 పెట్టేసి విత్తనాలకి 6000 రూపాయలు పెట్టి విత్తనాలకి తీసుకున్నారు. విత్తనాలు ఇప్పుడు అమ్మే అమ్మకి వస్తుంటే క్వింటాల్ 3800 వస్తా ఉంటే బాధపడతా ఉంటారు. అందుకే ఇవన్నీ ఆలోచన చేసి ఎందుకంటే రైతులకు గిట్టుబాటు ద్వారా కల్పిస్తామనేది ప్రభుత్వం నియమం. అందుకే ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఇక్కడే కాదు అన్ని స్టేట్లో ఇదే మన స్టేట్ అంతా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మన మార్కెట్ ఎక్కువ వస్తుంది సార్. అందుకే దాన్ని మాట్లాడి విషయాన్ని సెక్రటరీకి చెప్తాను. ఆల్ పేడ్ ఏర్పాటు చేసి ఏదో ఉంటే రైతులను ఆదుకోవాలని చెప్పి చెప్తాను.